అభివృద్ధి కలుగును గాక. మీకు ఫలము కలుగును గాక. మీకు వెలుగు కలుగును గాక. మీకు స్వస్థత కలుగును గాక. మీకు రక్షణ కలుగును గాక. మీకు నెమ్మది కలుగును గాక. మీకు క్షేమము కలుగును గాక. కృప మీకు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్టమైన వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 67 రెండవ చరణాన్ని నేను చదువుతున్నానండి. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. పురిలారా చూడండి, లోకంలో మనం ఎన్నో కోరుకుంటుంటాం. మన కోరికలకు, మన ఆశలకు, మన తలంపులకు అవధులే ఉండవు. ఒకటి తీరితే మరొకటి, అది తీరితే మరొకటి, అవధులు లేనట్లుగానే ఆశలు కనిపిస్తూ ఉంటాయి. అవి లోక సంబంధమైనవే కావచ్చు, ఆత్మ సంబంధమైనవే కావచ్చు. కానీ ఈ కీర్తనలో ఈ భక్తుని యొక్క ఆశను మనం గమనించినప్పుడు ఇక్కడ రెండు విషయాలని ఆయన కోరుకుంటున్నాడు. అదేంటంటే, దేవుడు మమ్మల్ని కరుణించి ఆశీర్వదించాలి. రెండవది, ఆయన ముఖకాంతి మా మీద ఉదయింప చేయాలి. ఈ రెండు కూడా ఎంతో శ్రేష్టమైనవండి. ఎందుకంటే ఆశీర్వదించబడాలని కోరుకుంటాం, అదే సందర్భంలో ఆ ఆశీర్వాదమే కానివ్వండి, ఆ దీవెనే కానివ్వండి, దైవ సంబంధమైనదై ఉండి ఆయన ముఖకాంతి కూడా నా మీద ప్రకాశింప చేయబడాలి అని ఆశించే వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో నేను ఒక్క మాట నేను మీకు ఈ పూట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఆయన ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయునుగాక. అంటే ఎందుకు ఈ భక్తుడు ఆయన ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయాలి అని ఆశిస్తున్నాడు? కోరుకోవడానికి అనేకమైన ఉండొచ్చు, కానీ ఈ ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయబడాలని ఎందుకు ప్రత్యేకంగా కోరుకుంటున్నాడు అంటే, లేఖన భాగాల్లో కొన్ని వాక్యాలు మనకు కనిపిస్తాయండి. చూడండి ఆ మాటల్ని, 70వ కీర్తన 7వ వాక్యంలో మనం చదివితే, సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. అంటే ఆయన ముఖకాంతి మన మీద ఉదయింప చేయబడినప్పుడు మనం రక్షించబడతామంటండి, మనం కాపాడబడగలుగుతామంటండి. ఇక్కడ ఏంటి రక్షణ అనేది ఆలోచిస్తే, ప్రతి మనిషికి రోజున రక్షణ భాగ్యం కావాలండి. ఎందుకంటే సాతాను ఎవరిని మృంగుదునానని గర్జించు సింహము వలె తిరుగుతున్నాడట. ఈ సాతాను బారిన పడకుండా, వాడి కుదంతరాలలో చిక్కుకోకుండా, వాని యొక్క తలంపులలో పాడు కాకుండా, వాని యొక్క క్రియలకు గురి అయి నాశనానికి దిగిపోకుండా మనల్ని కాపాడే ఒక బలమైన హస్తం మనకు కావాలి. మనల్ని కాపాడే ఒక బలమైన దేవుని కృప మనకు కావాలి. ఆ కృప, ఆయన బలమైన హస్తం మనల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది, ఆ సాతాను యొక్క చెరలో నుండి మనల్ని విడిపిస్తుంది. అంటే ఆయన ముఖకాంతి మన మీద పడినప్పుడు మనకు ఒక గొప్ప రక్షణ కలుగుతుంది, ఆయన చేత మనం తప్పించబడగలుగుతామండి. ఈరోజున మనిషి సాతాను చేతిలో నలిగిపోతూ ఆ దుస్థితిలో నుంచి బయటకు రావాలని శత ప్రయత్నాలు చేస్తున్నారు. కొండలు ఎక్కుతున్నారు, గుట్టలు ఎక్కుతున్నారు, తల కింద పెట్టి కాళ్ళు పైకి తపస్సు చేస్తున్నారు, కన్నీళ్లు తొలగాలని,
ఆరోగ్యం కలగాలని కుటుంబాలు ఆశ్రయించబడాలని భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలని కుటుంబాలు హరించివేస్తున్న ఆ శాపభూయిష్టమైన అనుభవాలలో నుంచి కుటుంబాలు తప్పిపబడాలని శతప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈ రోజున అనేకులు గుర్తించలేకపోతున్నారు యేసుక్రీస్తు మూలముగా మాత్రమే కలుగుతుంది ఆ కార్యమని గ్రహించలేకపోతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజు మన కనుల ఎదుట కుప్పకూలిపోతున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి హరించకపోతున్న ప్రజలు కనిపిస్తున్నారు మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు మత బోధలు అంటున్నారు కుల ప్రచారాలు అంటున్నారు మత ప్రచారాలు అంటున్నారు మత మార్పులు అంటున్నారే కానీ ఎందుకు యేసుక్రీస్తు కరములు చాచి ఆహ్వానిస్తున్నాడు ఆయన రెక్కల నీడలో ఎంత విశ్రాంతి ఉంది ఆయన ముఖకాంతిలో ప్రజలు ఎలా విడుదల పొందిన వారై సుభిక్షతో ప్రశాంతంగా విశ్రాంతిగా బ్రతకగలుగుతారని యోచించలేని అంధకారమయమైన అనుభవాలలో కొనసాగుతున్నారు మనం ప్రార్థించాలి వారి కొరకు ప్రియ దేవుని బిడ్డలారా అందుకే భక్తుడు అంటున్నాడు నీ ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయయ్యా ఎందుకంటే నీ ముఖకాంతి మా మీద ప్రకాశించినప్పుడు మాకు రక్షణ కలుగుతది మాకు విడుదల కలుగుతది మేము మా కుటుంబాలు మేము మా పిల్లలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేము బ్రతకగలుగుతాం గనుక నీ ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయబడాలి అని ఆశిస్తున్నాడు అంతే కాదండి మరొక మాట కూడా మనం లేఖనాల్లో చదివితే అది కీర్తనల గ్రంథంలోనే 44వ కీర్తన 3వ చరణంలో వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహు వారికి జయమివ్వలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి జయము కలుగ చేసెను స్తోత్రం కలుగును గాక ప్రియులారా చూడండి ఆయన ముఖకాంతి జయమును కలుగు చేస్తదట ఆలోచిస్తున్నారా ఈరోజు ఎన్ని విషయాలలో మనం ఓడిపోతున్నాం ఏ విషయాలలో ఓడిపోయి సతికలబడిపోయి కన్నీటి వ్యవస్థలో కుప్పకూలిపోతూ జీవితం మీద విరక్తి కలిగి బ్రతుకుతున్న బ్రతుకులు మనకు తెలుసు కదా ఈరోజు మనిషికి జయము అసాధ్యమైపోయిందండి లోకాన్ని జయించలేక పరిస్థితులను జయించలేక వ్యాధుల్ని జయించలేక మనసుని వేధించే పరిస్థితులను జయించలేక ఈ రోజున కట్లతో కట్టబడి బంధకాల మధ్య బంధించబడినట్లుగానే అపజయాలతో ఏడవబడుతున్నాడండి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి ఈ పరిస్థితుల్లో వీటి మీద మనకు జయం ఎలా కలుగుతుంది మన శక్తి ఏంటి మన బలం ఏంటి మన పరాక్రమం ఏంటి ఒకసారి తలంచుకుంటే మన శక్తి చేత బలము చేత పరాక్రమము చేత మనం జయించలేము మనకు ఒక బలమైన హస్తం కావాలి ఈ లోకాన్ని మనం జయించాలంటే ఈ లోకాన్ని జయించగలిగిన ఈ లోకాన్ని జయించిన శక్తి కలిగిన దేవుని హస్తం మనకు తోడై ఉండాలి ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన లోకాన్ని జయించాడు ఆయన పాపాన్ని జయించాడు అంతే కాదు మరణాన్ని జయించాడు మరణపు ముళ్ళును విరిచాడు మరణాన్ని సమాధి చేసాడు సమాధి గుండెను చీల్చాడు మృత్యుంజయుడై లేచాడు ఆయన తండ్రి రాజ్యానికి కొనుపోబడ్డాడు ఆయన మరల తిరిగి రానయ్యున్నాడు అంతటి పరాక్రమము కలిగిన దేవునిని మనం ఆరాధిస్తున్నాం ఆయన మూలముగానే జయము కలుగుతది గనుక ప్రయాసపడి భారాన్ని మోయిచున్న వారలారా రండి అని ఆయన పిలుస్తున్నాడు కేకవేస్తున్నాడు ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింప చేయబడినప్పుడు మనకు జయము కలుగుతదండి మన మీద మనకు జయము కలుగుతది మనల్ని ఏలుబడి చేస్తున్న పరిస్థితుల మీద మనకు జయము కలుగుతది విజయ వీరుడైన యేసయ్యతో అడుగులు వేయగలుగుతాం ఒకవేళ ఏ విషయాలలో అపజయం పాలై అల్లాడిపోతూ కన్నీళ్ళమయమైన బ్రతుకుని దిగమింగుకొని బ్రతుకుతున్నావు నాకు తెలియదు ఇదిగో ఈ పూట నా ప్రభు నీతో చెప్తున్నాడు ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశింపచేస్తాడు తద్వారా నీకు జయము కలుగుతది జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం చెప్పగలుగుతావు విజయ ఉత్సవములతో ఊరేగించుచున్న దేవునికి మహిమకరముగా బ్రతకగలుగుతావు నీవు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ చవిచూడని ఒక విజయము చేత నీ హృదయ ఆనందముతో గంతులు వేయగలుగుతావు ఆ జయము ఆయన మూలముగానే ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశింపబడినప్పుడు నీకు కలుగుతుందని లేఖన సత్యం కూడా ఈనాడు నీకు హెచ్చరిస్తుంది మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను 119వ కీర్తన 135వ చరణంలో నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము
నీ కట్టడలను నాకు బోధించుము అంటే ఆయన ముఖకాంతి మన మీద ఉదయింప చేసినప్పుడు ఆయన కట్టడలు మనకు బోధిస్తాడండి నియమ నిబంధనలను మనం గ్రహించగలుగుతామండి ఈ రోజున ఏది చేయాలనో ఏది చేయకూడదో ఏది ఆశీర్వాదమో ఏది ఆశీర్వాదం కాదో ఏది క్షేమమో ఏది క్షామమో ఏది చీకటి వెలుగు ఏది మరణం జీవం వ్యత్యాసం తెలియని పరిస్థితుల్లో అన్ని మంచివేనని పోరాడుతూ అన్ని మంచివేనని ప్రాకులాడుతూ ఈ రోజున అనేక వ్యసనాలకు బానిసలుగా మార్చబడిన వ్యక్తులను మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా అదిగో ఆ వ్యత్యాసం మనకు తెలియాలి ఒక ఆశీర్వాదానికి మనం యోగ్యులము కావాలి మనం వెళ్తున్న మార్గం మనకు దీవెనకరంగా ఉండాలి మనం జీవించే జీవితం మనకు ఎంతో ఆనందాన్ని కలుగు చేయాలి అలాంటి అనుభవం మనకు కావాలన్నప్పుడు ఆ కట్టడలు న్యాయవిధులు ధర్మవిధులు మనకు బోధిపబడాలి మనిషి మనసు చిన్నది మనం కొంతవరకు ఆలోచించగలుగుతాం కానీ ఏది మనకు క్షేమమో ఆశీర్వాదమో అనేది మనకు తేటతెల్లగా తెలియపరచబడాలన్నప్పుడు ఆయన ముఖకాంతి మన మీద ఉదయింపబడాలి ప్రకాశింపబడాలి అప్పుడు ఆయన మార్గములు పవిత్రమైన పరిశుద్ధమైన ఆయన న్యాయవిధులు మనకు బోధించబడతాయి అందులో మనం నడిచిన నాడు మనం వెళ్తున్న మార్గం గమ్యం చేరుతుంది మనం కోరిన రేవుకు మనం వెళ్ళగలుగుతాం యుగాయుగములు దేవునితో జీవించి ఆ నిత్య రాజ్యానికి మనం అర్హులము యోగ్యులము కాగలుగుతాము అనే విషయాన్ని మనం గమనించాలి అందుకే ఈ కీర్తనకారుడు అంటాడు ఆయన ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయునుగాక ఎందుకంటే ఆయన ముఖకాంతి మనకు రక్షణనిస్తుంది ఆయన ముఖకాంతి మనకు జయమునిస్తుంది ఆయన ముఖకాంతి మనకు కట్టడలను నేర్పుతుంది కట్టడలను తెలియపరుస్తుంది మనం కూడా ఆసిద్దామా కోరుకుందామా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం జీవాధిపతియైన ప్రభువా మీకు వందనాలు నాయనా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి మీ ముఖకాంతిని మా మీద ఉదయింప చేయండి ఆనాడు మాకు రక్షణ కలుగుతుంది మాకు జయము కలుగుతుంది మీ కట్టడలు మనము మీ కట్టడలు మేము నేర్చుకోగలుగుతాం గనుక ఈ పూట మేము కూడా ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థన అంగీకరించి నాయనా మా ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చి మీరు మా మీద మీ ముఖకాంతిని ఉదయింప చేసి తేజరిల్లింప చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ పాదసన్నిధికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ 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 ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక ఆమేన్. అయ్యా ప్రైజ్ లార్డ్. అయ్యా ప్రైజ్ లార్డ్. అయ్యా మీ పేరు ప్రసాద్. ప్రసాద్ మీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? విజయవాడ. విజయవాడే. దేవుని స్తోత్రం. ఒక చిన్న సాక్ష్యాన్ని మీరు చెప్పగలుగుతారా? ప్రభువుని నమ్మి 40 సంవత్సరాలు అవుతుంది. ప్రభువుని నమ్మి 40 సంవత్సరాలు చాలా సంతోషం. అంతకుముందు నా లైఫ్ అంతా బాగా చెడిపోయింది. చెడ్డ తలంపులు, భయంకరమైనటువంటి తలంపులు అనమాట. ఎలాగంటే అసలు మొత్తం బాడీ మొత్తం చెడిపోయింది, బ్లడ్ చెడిపోయింది, ఈ అవయవాలన్నీ కూడా పనిచేయట్లేదు. పనిచేయపోయేటప్పటికి ఇక ఈ లోపల ఒక సహోదరుడు ప్రార్థనకు రమ్మని పిలిచాడు. ప్రార్థనకు రమ్మని పిలిస్తే ప్రార్థనకు వెళ్ళినప్పుడు సేవకులు వాక్యం చెప్తూ వాక్యంలో ఈ నాలో ఉన్న ప్రతి పాపాన్ని చూపిస్తున్నాడు చెప్తున్నాడు ఆయన చెప్తున్నాడు. నేను అనుకున్నా ఇవి కూడా పాపాలేనా అని అనుకున్నాను. సరే ఆ పాపాలన్నీ సరే తర్వాత ఒప్పుకోమన్నప్పుడు నేను దేవుని సందులో ఒప్పుకొని వాటన్నిటి విడిచిపెట్టేశాను. విడిచిపెట్టి దేవుని దగ్గర కూడా వాగ్దానం కూర్చాడు దేవుడు. నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడియకము, దూరములో నుండి నేను రక్షిస్తున్నాను. ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుడు అసలు నా శరీరము బాడీ మొత్తం తేలిపోయినట్టు అయిపోయింది. చాలా సంతోషం వచ్చింది. అసలు అది ఒక నెల రోజులు కూడా అలాగే ఉంది, మొత్తం మొత్తం గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది. ఇక అప్పటి నుండి ప్రభులో కొనసాగుతూ ఉన్నాను. అలాగా మరి మేలు విషయానికి వస్తే ఎన్నో ప్రాణాపాయాలు, మరణాపాయాలు, యాక్సిడెంట్లు, కానీ ఒక్క దెబ్బ తగలకుండా కూడా తప్పించబడేదన్నమాట. అట్లాగా నాకు చాలా మేలు చేశారు దేవుడు. పిల్లల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ అన్ని మేలు చేశాడు. అలాగే నేను డ్యూటీలో చేసేటప్పుడు దొంగతనం చేసేప్పుడు వస్తువులు డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఆ వస్తువులన్నీ కూడా తిరిగి ఇచ్చేసాను. మనుషుల దగ్గర సమాధాన పడ్డాను, డిపార్ట్మెంట్ దగ్గర సమాధాన పడ్డాను. అవన్నీ కూడా ఇచ్చి తిరిగి చేసినాక దేవుడు నాకు చాలా మేలు చేశారు. దేవుడు ఇంకనూ కూడా అలాంటి పరిశుద్ధమైన మార్గాల్లో
మిమ్మల్ని నడిపించి మీ ఆధ్యాత్మికంగా కూడా దేవుడు బలపరిచి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.